డ్యాన్స్ మాస్టర్ జనసేన కార్యకర్త జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సదరు యువతిని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ ఆయన భార్య వేధించినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. మైనర్గా ఉన్నప్పటి నుండే జానీ మాస్టర్ లైంగికంగా వేధించేవాడని, ఆ విషయాన్ని కమిటీకి అప్పగించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కేసులోకి అల్లు అర్జున్ వచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జానీ మాస్టర్పై కేసు పెట్టిన బాధితురాలికి అండగా నిలుస్తానని, ఆమెకి తన సినిమాల్లో గీత ఆర్ట్స్ మీద తెరకెక్కే సినిమాల్లో అవకాశం ఇస్తామంటూ అల్లు అర్జున్ భరోసా ఇచ్చాడట. ఇప్పటికే పుష్ప 2 సినిమాలోనూ ఆమె పనిచేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీ తరపున పనిచేసే హైపరాదికి అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు జానీ మాస్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పని మెగా ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకునేలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అసలు సంబంధమే లేని విషయంలో కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని లాగుతూ సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వివాదాన్ని పెంచుతూ పోతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దేవరా మూవీపై మెగా ఫ్యాన్స్ నెగిటివిటీ చేస్తుండటంతో అక్కడ కూడా బన్నీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ మూవీకి అండగా నిలిచారు. పుష్ప 2 మూవీ రిలీజ్ సమయానికి ఈ గొడవ తారాస్థాయికి చేరేలా కనిపిస్తోంది. హిందీలో పుష్ప 2 మూవీకి బీభత్సమైన క్రేజ్ హైప్ క్రియేట్ అయ్యాయి. అక్కడ ఈజీగా 500 కోట్ల వరకు రాబట్టే సినిమాగా పుష్ప 2 ది రూల్ మూవీని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా రికార్డు వసూలు రాబట్టాలంటే మాత్రం మిగిలిన హీరోల అభిమానుల సపోర్ట్ కావాలి. మెగా ఫ్యాన్స్ యాంటీగా నిలిచిన దేవరావ్ మూవీకి బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ కారణంగా పుష్ప 2 టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండొచ్చు.